జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఇలా వాస్తవంగా ఎప్పుడైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడడం జరిగిందో అప్పటి నుండి జగిత్యాల పరిసర గ్రామ రైతాంగం అందరూ కూడా చెప్పండి ధరూర్కి వెళ్ళి ఆరంభిస్తే ధరూరే కానీ నరసింగపురే కానీ మూతె కానీ తిమ్మాపూర్ రఘురామలకోట తిప్పనపేట గోపాలరావుపేట హస్నాబాద్ అంబార్పేట లింగపేట పరిసర గ్రామాలన్నీ కూడా ఆందోళన అసలు వాళ్ళు ఏం జరగబోతుంది ఏంటి భవిష్యత్తు వాళ్ళ యొక్క భూమిలో పరిస్థితి అనేది తీవ్ర ఆందోళన కొనసాగడం జరుగుతుంది మనం అందరూ గమనిస్తున్నాం చెప్పండి అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ మాస్టర్ ప్లాన్ అనేది కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితం అవుతుంది అనేటు ఒక భావంతో అందరూ కలిగి ఉంటుంది అది ఎప్పుడైతే పరిసర గ్రామాలను కూడా ప్రభావితం చేసే విధంగా దాని పరిణామాలు ఏదైతుందో పరిసర గ్రామాలపై ఏ విధంగా పడబోతుంది అనేది ఈ స్టేక్ హోల్డర్స్తో చర్చించాలి వాస్తవం వాళ్ళు ఎవరితో కూడా చర్చించకుండా గ్రామ సభలు లేకుండా నరసింగాపూర్ రిక్రియేషన్ జోన్ దాదాపు 100 ఎకరాలు చెప్పంటుంది అంటే రిక్రియేషన్ జోన్ అనే వరకు ఏమవుతుంది మీరు యాజమాన్యపు హక్కులు కొనసాగినప్పటికీ దాని వినియోగానికి సంబంధించి ఆంక్షలు విధించడంతో ఏదైతుందో అది వాళ్ళ ఆశించిన మేరకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వినియోగానికి అవకాశం లేకుండా పోతుంది దాంతో యాజమాన్య హక్కులు కలిగి ఉన్నప్పటికీ కూడా వినియోగానికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఆంక్షలతోని వాళ్ళు వినియోగించుకోలేకపోతుంది దాని విలువలు అనేది 90% పడిపోవడం జరుగుతుంది అట్లాగే దిస్ ఇది నరసింగాపూర్తో పాటుగా తిమ్మాపూర్ కూడా అట్లే చేసింది వీళ్ళ ఈ మోతే పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ అక్కడ వాస్తవంగా పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ అనేది ఏదైతుందో వీళ్ళ ఆసుపత్రులే కానీ పాఠశాలలే కానీ కళాశాలలే కానీ కొంత పట్టణానికి సమీపంలో ఉంటే అవి మనం వినియోగించుకునేటువంటి అవకాశం పట్టణానికి సమీపంగా లేకుండా ఎక్కడో నల్లగుట్ట దగ్గర అంటే దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మోతే గ్రామం అదర్ సైడ్ మోతే గ్రామానికి ఆవల వైపు అని చెప్పండి ప్రతిపాదించడంతో వాళ్ళు కూడా యాజమాన్య హక్కులు కలిగి ఉంటున్నప్పటికీ వాటి వినియోగానికి సంబంధించి దాన్ని రెసిడెన్షియల్ వినియోగించుకునే అవకాశం కోల్పోతుంది రెసిడెన్షియల్ గా వినియోగించుకునేటువంటి అవకాశం కోల్పోవటంతో ఆ భూములకు సంబంధించిన విలువలు ఏదైతుందో పూర్తిగా పడిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా నరసింగాపూర్ తిమ్మాపూర్ రిక్రియేషన్ జోన్ గా ప్రతిపాదించబడటంతో యాజమాన్య హక్కులు కొనసాగింపబడినప్పటికీ అది వినియోగం పట్ల ఆంక్ష విధించడంతో వాటి విలువలు ఏదైతుందో కోల్పోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ తిప్పన్నపేట గోపాలరావుపేట కానీ హస్నాబాద్ అంబర్పేట ఈ లింగపేట గ్రామాలకు సంబంధించి ఇండస్ట్రియల్ జోన్ లో ప్రతిపాదించింది ఇండస్ట్రియల్ జోన్ పరిశ్రమలు అంటే వాస్తవంగా పరిశ్రమలు అయితే ఇది మనకు గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ ఈ కాలుష్య నివారణ అనేది ప్రధాన అంశంగా ఎంచుకొని పర్యావరణాన్ని పరిరక్షింప చేయబడాలనేటువంటి ఒక భావనతోని హరితహారం కార్యక్రమం చేపట్టే పనులతో పాటుగా చెట్లు నాటడం ప్రాధాన్యతతో ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది అటువంటిది వల్ల మీరు తిప్పనపేట ఈ ఆల్మోస్ట్ జగిత్యాల కట్టని తిప్పనపేట కాకుండా తిప్పనపేట గ్రామానికి అనుబంధంగా అంటే అంబారపేట అస్తమాల లింగపేట ఏదైతుందో నివాసిత ప్రాంతాలకు అనుబంధంగా ఇండస్ట్రియల్ జోన్ లో ప్రతిపాదించబడటంతో దాన్ని నివాసిత ప్రాంతంగా వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతారు నెంబర్ వన్ నివాసిత ప్రాంతంగా వినియోగించుకునే అవకాశం కోల్పోవడంతో ఇలా భూముల విలువలు తగ్గిపోవడంతో పాటుగా
పరిశ్రమలు అంటే ఏదైతుందో ఇస్ ద మోస్ట్ డేంజరస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అని చెప్పంటున్నా. ఒక్క రైస్ మిల్ గేట్ వచ్చినట్టయితే బార్బాయ్ అంటే దాదాపు కిలోమీటర్ వరకు ఏదైతుందో దాని ప్రభావం కనపడుతుంది. కిలోమీటర్ వరకు ప్రభావం కనపడుతుంది. ఆ పొల్యూషన్తో ఏదైతుందో అసలు ఆ బాటను ఎవరు నడవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పరిసర ప్రాంతం ఏదైతుందో దాదాపు అర కిలోమీటర్ కిలోమీటర్ వరకు పంటలు కూడా పండే అవకాశం ఉండిపోతుందని చెప్పండి. ఇది కేవలం ఎఫెక్టెడ్ ఏరియానే కాకుండా ఈ పొల్యూషన్ అనేది పరిసర ప్రాంతానికి అంతటి విస్తరిపోతుందని చెప్పండి. ఈ తిప్పన్నపేటే కానీ గోపాల్లోపేట హస్నాబాద్ అంబారిపేట లింగంపేట అంటే వాస్తవంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే తప్పుడు వీళ్ళ అధికారులు దీన్ని పూర్తిగా స్టడీ చేయాలి. ఈ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ప్రభావం పరిణామాలు ఏ విధంగా ఉంటావు అనేది స్టడీ చేయాలి. ఏ విధమైనటువంటి పరిశీలన లేకుండా వీళ్ళు కేవలం కాగితాలకే పరిమితమయ్యే విధంగా అసలు వీళ్ళు ఎఫెక్టెడ్ ఏరియాస్ను పరిశీలించడం ఎఫెక్టెడ్ పర్సన్స్ స్టేక్ హోల్డర్స్తో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం చర్చించడం ఏది లేకుండా ఏదైతుందో మరి వాళ్ళు ఏడ పుస్తకం తయారు చేసినో ఏం చేసినో ఇప్పుడు తెలియదు అని చెప్పండి. సరే సంభవ రైతాంగం ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా దీనికి రాజకీయాలకు మరి అంటగట్టడం చూస్తున్న ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. వీళ్ళ కడుపుగాలిన రైతు రోడ్ ఎక్కకుండా ఏం చేస్తాడే కడుపుగాలిన రైతు రోడ్ ఎక్కకుండా ఏం చేస్తాడు అని చెప్పట్టు నేను. ఇప్పుడు ఉన్న ఆస్తి హక్కులను కోల్పోతుండని చెప్పంటే ఇప్పుడు రోడ్ ఎక్కితే దీనికి ఏదో రాజకీయ ప్రేరేపితం. ఇప్పటికే మీరు వాస్తవాలను గ్రహించి దీన్ని ఉపసంహరింప చేయడానికి ఏదిస్తుందో రద్దు చేయబడటానికి చర్యలు చేపడతాం అని చెప్పని ముందుకు వస్తుందంటే కొంత మీరు వాస్తవాలు గ్రహిస్తుందని చెప్పి భావిస్తున్నా చెప్పంటున్నాను. కానీ ఆ విధంగా కాకుండా ఇది రాజకీయ ప్రేరేపితం. కాంగ్రెస్ లో రెచ్చగొడుతున్నారు, వేరెవరు రెచ్చగొడుతున్నారు. నిన్ననైతే మన జగిత్యాల పట్టణం నల్లవేపుల రోడ్ల దిగ్బంధం చూస్తుంటే నేను గతంలో నా 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఇంత తీవ్రమైనటువంటి ఒక ఆందోళన ఎప్పుడు గమనించలేదు చెప్పంటే ఇంత ఉధృతంగా చెప్పంటుండే. అంటే వాస్తవంగా నేను ఉదయం ఏదో బీర్పూర్ మండల పర్యటన పోయినా ఐ వాస్ కమింగ్ నేను తిప్పన బిడ్డకు వచ్చిర్రా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ క్వార్టర్ వన్ ఏం అవుతుంది. నిజంగా రాజకీయ ప్రేరేపితమై దాంతో నేను రాజకీయంగా లబ్ధి కొరకు ఆలోచన చేస్తే నేను 11 గంటల కచ్చి కూర్చుంటాను. నేను 1 o'clock వచ్చిండే అంటే 1 o'clock వచ్చారు కదా నేను చూసి నేను ఆశ్చర్యపోయి ఇదేంటారు అని చెప్పాను. ఒక ప్రజా ప్రతినిధికి ఏదైతుందో నాకు ఈ ప్రాంతంతో ఉన్నటువంటి గత 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధంతో ఏదైతుందో నేను వాళ్ళకు సంఘీభావం తెలపడమే కానీ వారికి అండగా నిలవడం నా బాధ్యత అని చెప్పంటాను. నా బాధ్యత అని చెప్పండి. సపోజ్ నేను వాళ్ళ సంఘీభావం తెలపడమే కాదు నేను అండగా నిలవకుంటున్నట్టయితే అది నా బాధ్యత రాహిత్యమైతే అని చెప్పంటున్నాను. నా బాధ్యత రాహిత్యమైతే అని చెప్పంటున్నాను. అంటే ఈ వాస్తవాలను వెలుగులోకి తేవడం కూడా ఏదైతుందో నేను ఎప్పుడైతే ఈ జగిత్యాల టౌన్ నలు డిజిటల్గా దాన్ని ఎగ్జిబిట్ చేశాను. ఒకరోజు ఏదైతుందో ఉదయం అటు గాంధీనగర్కి వెళ్ళి ఇటు వస్తుంటే ఈ న్యూ బస్ స్టాండ్ పెట్రోల్ పంప్ దగ్గర గమనించింది. నాకు కూడా నేను ఐ కుడ్ ఫాలో ఇట్ వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్. ఇంత నర్సింగపూర్ చిన్న ఒక రైతు వచ్చిండు పా. రైతు వచ్చి అనేది రిజర్వ్ ఫారెస్ట్ కాదు, రిజర్వ్ ఫారెస్ట్కు అనుబంధం ఉంది. సరే నాది పట్టా ల్యాండ్ నేను రిజర్వ్ ఫారెస్ట్ చూపెట్టిండు అని చెప్పాను. అది నేనంటేనే టీపీఓకు మున్సిపల్ కమిషన్కు ఫోన్ చేసి ఇది ఏంటి అసలు వాట్ ఏమవుతుంది ఏంటి అంటే ఏదో చెప్పిండు మేము డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసాము అంటే ఒక కాపీ పంపి అది స్టడీ అని చెప్పారు పంపించాను. నేను స్టడీ చేసేవరకు అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చినాయి. ఇది బహుశా 6th of January అనుకుంటా నేను, 6th or 7th of January అప్పుడు ఇదంతా వెలుగులోకి వచ్చింది. రావడంతో నాతో బాధ్యతగా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పత్రిక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదంతా నేను పేర్కొనడం జరిగింది.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇవాల మీరు ఏది ఇస్తుందో సరే ఆల్రెడీ ఇప్పటికైనా ఏది ఇస్తుందో వాస్తవాలు గ్రహించి దీని ఉపసంహరింప చేయడానికి కొరకు ఏది ఇస్తుందో మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పని అందులో భాగంగా మున్సిపల్ తీర్మానం చేసిన సంతోషం కానీ ఇది ఏది ఇస్తుందో ఈ మున్సిపల్ తీర్మానంతోనే ఈ అంశం పరిష్కారం అనేది అవుతుందని చెప్పని మీరు ఇంతకు ముందు ముగిసేది కాదు ఇది ఒకసారి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయబడడం జరిగిందని చెప్పంటే దానికి ఫైనల్ షేప్ మార్పులు చేర్పులతోని వీళ్ళ పట్టణ మాస్టర్ ప్లాన్ ఏది రూపొందించిందో ఈ పరిసర గ్రామాలన్నీ కూడా అందులోకి తొలగిస్తున్నట్టు మీరు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలి మీరు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలి ఆర్ఎల్స్ ఆర్ఎల్స్ ఏ జీఓఎంఎస్ నంబర్ 238 జీఓఎంఎస్ నంబర్ 238 ఇవలి మాస్టర్ ప్లాన్ సంబంధించి వీళ్ళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ దీన్ని జారీ చేసిందో దాన్ని రద్దు చేయాలి ఆ జీఓఎంఎస్ నంబర్ 230 ను రద్దు చేయాలి ఆర్ఎస్ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలి ఇవలి దీన్ని స్టడీ చేయడం మళ్ళీ మేము కమిటీ చేస్తాం అని చెప్పి అంటుండ్రు అది ఏం చేస్తారు చే అది ఏ విధంగా దీన్ని నిలుపుదల కాదు కావాల్సింది నిలుపుదల కాదు తాత్కాలికంగా నిలుపుదల అనేది ఏదైతుందో మళ్ళీ మెడ మీద కత్తి లెక్కుంటుందని చెప్పండి దీనికి ఫైనల్ అయితే మీరు జియో 238 రద్దు చేసి మీరు స్టడీ చేస్తారా ఏం చేస్తారు చే ఆర్ఎస్ ఫైనల్ చేపించి మరి తొలగిపచ్చే ఫైనల్ చేపించి మరి తొలగిపచ్చే ఏదైతుందో మీరు స్టేక్ హోల్డర్స్ తోని నాకు ఆశ్చర్యమే చెప్పినటువంటి నిజం కూడా మరి ఇంత పెద్ద సత్యదూరమైనటువంటి ఒక ప్రకటనలు చేయటం అంటే నాకు కొంత ఆశ్చర్యకరం విడ్డూరం కనబడుతుందని చెప్పండి మా మిత్రులు ఇది మున్సిపల్ కౌన్సిల్ సమావేశము 5th of March 2022 మున్సిపల్ కౌన్సిల్ సమావేశం యొక్క ఎజెండా సంబంధించిన కాపీ ఇందులో ఏం పేర్కొన్న పై విషయమే తేదీ 31/7/2020 24/8/2020 రోజులలో స్టేక్ హోల్డర్లతో గౌరవ ఎమ్మెల్యే జగిత్యాల నియోజకవర్గం గారు గౌరవ జిల్లా కలెక్టర్ జగిత్యాల గారు గౌరవ చైర్పర్సన్ జగిత్యాల మున్సిపాలిటీ మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది సలహాలు మరి సూచనలు తీసుకోవడం జరిగినది ఇంటి సలహాలు మరి సూచనలను మాస్టర్ ప్లాన్ యందు చేర్చుటకు డిడిఎఫ్ కన్సల్టెన్సీ గారి కోరగా వారు పై సూచిక ద్వారా ఇంటి సలహాలు సూచనలను డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ యందు చేర్చి ఈ కార్యాలయమును సమర్పించడం జరిగినది కావున ఇంటి సవరించిన మాస్టర్ ప్లాన్ 2041 ను కౌన్సిల్ ఆమోదంతో ప్రభుత్వం పంపుతున్నందున కౌన్సిల్ ఆమోదము నిమిత్తము కౌన్సిల్ యందు ఇందులో పేర్కొనేది ఏంటంటే స్టేక్ హోల్డర్స్ తో చర్చించాం అండ్ ఈ ప్రభావిత గ్రామాలతో ఏది ఇస్తుందో చర్చించాం చర్చించి పలు సలహాల సూచనలతో ఏదైతుందో దీన్ని రూపొందించాం అంటే ఇంత సత్యదూరమైన ఇవాళ సర్పంచ్తో తీర్మానం తీసుకున్నారు అంటారు దయచేసి అది కూడా చెప్తున్నా ఈ డేట్ ఏదైతుందో 5th of March 2022 ఇది డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించారు మాస్టర్ ప్లాన్ ఆమోదానికి 5th of March 2022 వాళ్ళ సర్పంచ్తో తీర్మానం తీసుకున్నది తిప్పనపేట 1 జూలై 22 1/7/22 తిప్పనపేట అంటే దీని తదుపరి 4 మాసాలు ఇది 5th of March 2022 అంటే ఇది 1/7/22 తిప్పనపేట మోతే 1/7/22 అంటే ఆఫ్టర్ 4 మంత్స్ ఆఫ్ దిస్ మున్సిపల్ మీటింగ్ అట్లాగే తిమ్మాపూర్ 25/6/22 ధరూరు 4/6/22 హస్నాబాద్ 18/6/22 నూకపల్లి 4th of July 2022 అంటే నేను ఊరికే నేను డేట్ చెప్పడం కాదు ఆయనతో మీరు అనుకున్నారు ఈ డెక్కడికి పట్టుకొచ్చి నేను డేట్లా చెప్పాను
ఈ మూత రిలీజబుల్ చూపండి. 4th July సారీ 1st July. దిమాపూర్ 25th June. తిప్పలపేట 1st July. ఇవన్నీ మీరు ఏదైతే ఉందో మీరు డీటీఎఫ్ రిఫర్ చేయబడ్డా తదుపరి మీద సర్పంచ్ దగ్గర పంచాయతీతో మీరు లేఖలు తీసుకొని మీరు ఇది ఏదైతే ఉందో ఈ విగా నేను తీసి పంపిడు పంపిస్తేనే ఇది 5th March 2022 కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు సంబంధిత స్టేక్ హోల్డర్స్ తో చర్చించి ఒక ఫలాలు సూచనలు తీసుకొని कदा डीडीएफ कंसल्टेंसी प्राइवेट लिमिटेड गारिनी वार प्रतिपादन मास्टर प्लान आमोदान जगह पुराने सरचेक प्रयत्न सच्चे अंत तपिपुच्चा ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని పొరపాటు చేస్తూ ఇంకో ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు సక్క చేస్తే గిట్లుంటుండేనా? అరే పోనీ, కాంగ్రెస్ వాళ్ళు మంచి చేసారు, చెడు చేసారు, చేసేది చేసిందయ్యా. మీరు చేసేది మంచి చేయాలే కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? చేసిండ్రు. మీరు చేసేది మంచి చేయాలని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు సవరిస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ మీరు చేసింది ఏంటి అని చెప్పి అంటున్నా. టీచింగ్ హాస్పిటల్ కరీంనగర్ రోడ్ కు వెస్టర్న్ సైడ్ ఉంటది, పడమటి దిక్కు తూర్పు వైపు ఏదైతే ఉన్నదో ఈస్టర్న్ సైడ్ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్. ఆమ్నే సామ్నే ఒక దిక్కు ఆసుపత్రి ఉంటుంది, ఇంకో దిక్కు పబ్లిక్ సెమీ పబ్లిక్ దూరం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ దొరకలేదు అని చెప్పని దాన్ని తప్పుగా చిత్రీకరించి దాన్ని రద్దు చేసి ఇంట్లో పర్మిషన్ ఇప్పిస్తూ సంతోషం ఇప్పి వాడు ఇక్కడనే దవాఖాన పెట్టినోడు అక్కడ నడుకుంట పోయి దవాఖాన పెడతాడే. ఎక్కడ ఆసుపత్రి కొనసాగుతున్నదో ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడనే టీచింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నీకు 100 మీటర్ల దూరాన రోడ్ కదర్ సైడ్. ఇంకో దిక్కు ఏదైతుందో ఆసుపత్రి నిర్వహణ కది యోగ్యంగా లేదు అని చెప్పి నువ్వు రెసిడెంట్ కన్వర్ట్ చేస్తున్నావు. మైట్ బి దాన్ని నేను వాదాలు పోవటం లేదు. ఇది యోగ్యం కానప్పుడు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎక్కడెక్కడ మోత అవ్వాలని నల్లగుంట దగ్గర యోగ్యమైతాదే. కనీసం మినిమం నేను ఆలోచిస్తాను నేను చెప్పంటున్నాను. ఈడ రెసిడెన్షియల్ జోన్ ఈ పబ్లిక్ అందుబాటులో ఉంటుందని చెప్పని ఇవన్నీ ఏదైతుందో మొత్తం రెసిడెన్షియల్ జోన్ కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ అనుమతులు పొంది తర్వాత దాన్ని ఆసుపత్రిలో మార్చుకుని ఇదంతా ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ 100 డాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ అందుబాటులో ఉన్న ఎక్కడికి పెట్టి నేను ఇది మోతెను పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ గా ప్రకటించడం లోపల ఏదైతుందో నేను చెప్తున్నా. అంతేదా వేరే ఉద్దేశం కాదంటు నర్సింగాపూర్ కానీ తిమ్మాపూర్ కానీ అక్కడ గుంట 10 నుండి 20 లక్షలు ఉన్నది. ఇంట్లో మన ఊరికి పోయినప్పుడు నర్సింగాపూర్కు తిమ్మాపూర్కి పోయినప్పుడు నేను ఊరికి అన్న 7 గుంట 10 లక్షలు ఓయ్ బడ మాట్లాడుతూ పోయి నువ్వు 10 లక్షలకు ఇప్పిస్తావు నువ్వు అని చెప్పాను. నువ్వు ఉన్నాడు కదా, అరే తెలిసేలో కన్నా నేను 10 లక్షలు అని చెప్పాను. 20 అను పని అక్కడ నేనే ఉంటున్నాను, నేను కొనటం నప్పెట్టేట. అంటే వాస్తవం చెప్పిన గుంట 10-20 లక్షలు ఉన్నది, రేపు ఏమైతే ఎకరాని 10-20 లక్షలు. మీ గూగుల్లో ప్రభుత్వ స్థలాలు కనబడలేదా? మీ గూగుల్లో ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలాలు కనబడలేదా? ఇదంతా గూగుల్ మ్యాప్లో చూస్తారు కదనే. గూగుల్లో ప్రభుత్వ స్థలాలు కనబడతాయి కదా. ఇలా రైతాంగానికి నష్టం అనుకూరదు అని చెప్పారంటే ప్రైవేట్ స్థలాలపై ఏదైతే ఉందో ప్రభావం పడకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడనేది పరిశీలించాలి. వాటి గుర్తించాలి.
ఇప్పుడు అంటున్నారు ప్రదోషాలు గుర్తిస్తాం అని చెప్పారు. సంతోషం. ఇదే ముందు చేస్తే అయిపోతుండే, నీళ్ళు ఉండబోతున్నాయి కదా, ఇదే ముందు చేసి నీళ్ళు ఉండబోతున్నాయి, ఇక్కడ దాకా రాకపోతుండే కదా. ఇవాళ ఏదైతుందో మీ పొరపాట్లను ఏదైతుందో కప్పిపుచ్చుకోవడానికి సరి చేసుకోవడానికి చేయండి సంతోషం. ఇప్పటికీ వెల్కమ్ ఇట్ అంటున్నాను కదా నేను. ముందైతే ఏదైతుందో ఆ స్క్రాప్ చేయబెట్టి జియో 238 జియో 238 స్క్రాప్ చేయండి అంటూ నేను. ఆల్స్ అదర్వైజ్ మాస్టర్ ప్లాన్ ఫైనల్ షిప్ ఇవ్వాలి, ఇచ్చి గ్రామాలను తొలగింపు చేయండి. అప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ రైతాంగానికి సంబంధించిన ఆందోళన వాళ్ళకు ఊరట కలుగుతుంది. అదర్వైజ్ కేవలం పొంగుతున్న పాలపై దాన్ని ఏమంటారు కదా నీళ్ళు తల్లినట్టు. అసలు పొయ్యమంట అట్లే ఉన్నది, ఇంకా పొయ్యమంట పోలే, పొయ్యమంట పోవాలంటు నేను, పొయ్యమంట పోవాలంటు నేను. ఈ పాత బస్ స్టాండ్కి వెళ్ళి గంజి పోయే రోడ్ ఏదైతే ఉందో 50 ఫీట్ ఉంది, చీవనటి 40 ఫీట్ చేసిండు. అరే నేను 50 కాదా 20 ఫీట్ ఉండేది. ఒకసారి గల్లీ పోయి తెలుసుకోండి ఎంతుండేను. ఈ కొత్త బస్ పాత బస్ స్టాండ్కి వెళ్ళి గంజి హరిహరి పేరు ఎన్జిఓ లీడర్ ఉండే కదండి, అశోక్ కుమార్ ఉండే కదా. ఇప్పుడు హరి నడిపాను ఉండే కదండి, హరి వెంకటరమణ భాగవరం ఉండే కదా, మాణిక్యరెడ్డి గారు ఉన్నారు కదండి, మరి ఆలందరి చుట్టూ మాణిక్యరెడ్డి గారు ఆ టీవీ సూర్యని అట్లే పోతారు కదా, దాని ముందరికి వెళ్ళిపోతారు కదా. వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే గారు కూడా దాని దగ్గర పోతారు కదా, ఎమ్మెల్యే గారు కూడా అట్లే పోతారు కదా. మీ 20 ఫీట్లు కూడా లేకుంటే ఏదైతుందో అట్లో ఇట్లో చేసి వాళ్ళు ఒప్పించి మెప్పించి అరే నాన్న ఇది మీకు రోడ్ విడాలి చేస్తారా, సీసీ రోడ్ ఎత్తిస్తా నేను, నేను 40 ఫీట్లు అని చెప్పాను అడిగేసి విడాలి చేస్తే ఇప్పుడు అవన్నీ రెండు కాదా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ వేణయ్య గారి ఇంటి దాకా రోడ్ అయితే ఆవల రోడ్డు లేదు, ఇక్కడ 4 ఏళ్ళే నేను అలా ఎన్నికల ముందు వేపించిన రోడ్డు తప్ప అలానే మంజూరు ఉన్నది, టెండర్ అయింది, ఎగ్జిబిషన్ లేదు, ఎగ్జిబిషన్ లేదంటూ నేను. అదే మన వేణయ్య గారి ఇంటి దాకా సీసీ రోడ్ అయింది, గంతే ఉంది, తర్వాత లేదని చెప్పట్టు నేను. నీ యావర్ రోడ్ ఏదైతుందో అది 40 ఫీట్లు ఉన్నప్పటి రోడ్ అది 60 ఫీట్లు అయింది. మంచాల కృష్ణ మామ ఊటూరు రాజాను ఒప్పించి మెప్పించి అమలు చేసిన చెప్పాను కానీ చేసింది నేను అన్ని చేసిన చెప్తున్నాను కదా. ఇప్పుడు బాలాజీ సాగి పక్క పడ్డ ఏదైతే ఉన్నదో ఆ పార్క్ వెళ్ళే రోడ్ లేకుండానే చూడాలి తెలియాలి. ఎమ్మెల్యే సార్ చుట్టమైన సాగర్ రావు డాక్టర్ సార్ పాపం ఎమ్మెల్యే గారు బంధువు అంటు నేను, అయినా పాపం సహకరించుండని చెప్పంటు నేను. ఆ రోడ్డు తిప్పించి కాంతిపురం ఎదురు సంధి చెప్పంటు నేను, మెప్పించి మీరలో మెప్పించి ఒప్పించి ఏదైతే ఉందో రోడ్డు తీపించు అని చెప్పంటారు. ఏదో రకంగా నాతో చేతన కానీ చేసిందయ్యా. ఎప్పుడు చెప్తుంటా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ, ఇది ఒక్కరోజే ఒడిసేది కాదు. నా పీరియడ్ కొంత సాధ్యమంత కాడికి యావర్ రోడ్డు దాని వినియోగంపై పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టి ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు ఇప్పించింది. నారాయణ శాఖ మంత్రి ఉంటే కలిసి వచ్చింది బైపాస్ రోడ్ ఇప్పించినాం, అవుట్స్కర్ట్స్ కెళ్ళి బైపాస్ రోడ్ ఇప్పించినాం. నేను మొన్న ఏదైతే ఉందో ఇంత అస్తదిగ్బంధం చేస్తే మళ్ళీ బండి ఎట్లా పోయి అట్లా మీరు దొంగతోవాలని చెప్పంటే మానవేశ్వర రోడ్ అని చెప్పండి. ఇప్పటికైనా ఏదైతే ఉందో ఈ వివాదాలు తెరపడాలంటే దీన్ని రాజకీయ అంశంగా భావించకుండా, దీన్ని రాజకీయ అంశంగా భావించకుండా వాస్తవ దృక్పథంతో గ్రామీణ ప్రాంతం రైతాంగంలో నెలకొన్నటువంటి ఒక అన్రెస్ట్ ఆందోళన తొలగింపు చేయబడాలని అంటే ఇవాళ మీరు యుట్టుకి ఇనిషియేషన్, ఇవాళ మీ మున్సిపల్ తీర్మానాన్ని వివేదిస్తలేదు, మీ మున్సిపల్ తీర్మానాన్ని వివేదిస్తలేదు నేను. ఇలా ఏ మున్సిపల్ తీర్మానంతో ఏదైతే కొంత బొంగు మీద నిలుదల్లట్టు చేసిందో దీన్ని పూర్తిగా మంట ఆపేటట్టు, ఆ జీవో రద్దుకి ఏదైతే ఉందో చర్యలు మాస్టర్ ప్లాన్ సవరింపజేసి గ్రామాలు తొలగిపోయి ఆ దిశగా చర్యలు చేపట్టినప్పుడు మాత్రం ఏదైతుందో దీనికి శాశ్వతంగా మరి పరిష్కారం లభిస్తుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తున్నాను నేను. నాకేదైతుందో కొన్ని ప్రధానమైన అంశాల పట్ల నేను కొంత నిక్కచ్చిగా వ్యవహరిస్తాను, నిక్కచ్చి వ్యవహరిస్తాను చెప్పండి. నాకు తోచింది ఏదైతుందో నాకేది మంచి అనిపిస్తే ఆ బాట నడుస్తాను చెప్పండి. నాకేది మంచి అనిపిస్తే నిరుపేద వర్గాలకు సంబంధించి ముఖ్యంగా
నిరుపేద వర్గాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతం రైతాంగం దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమాలకు సంబంధించి కొంత దిక్కచి వ్యవహరిస్తారు దయచేసి ఏదైనా కానీ దీన్ని రాజకీయ అంశంగా పరిగణించకుండా దీని ఒక వాస్తవ దృక్పథంతో నిదితుందో ఈ మాస్టర్ ప్లాన్ నిదితుందో व्यक्तिगत एवरीपै प्रभाव पड़कुंटा रईतांगं प्रभाव पड़कुंटा तुम चर्य तुंदर चपटाले डिमांड दीपर अभी मन इन चर्चा अंश का अभी चर्चा अंश का न्यायपर अलो लास्ट रिसार्ट इपड़की न्यायपर लास्ट रिसार्ट अभी इन चर्चा अंश का लास्ट रिसार्ट इपड़ेदो इड अन्नी राजकीय पक्ष मुख्य अधिकार पार्टी मुझे वस्तु तरवा अलमेटो उशिष पड़बो खैदी न्यायस्था आश्रिस्टी रईतो भूमी होयास्था आश्रा डेफिनेट आश्रे मैं टाइट याजमा पक विनियोग रिस्ट्रिक्ट न्यायस्थान नागोते वील पड़े रच सरकार न्यायस्थान शाश्वत अलग जीवन दूसरी इपड़ेदो अवकाश समस्या परकर अवकाश दी परकरी पक्ष तैयार रेप तपक रईता पक्ष नि जीवित जीवित निदे कामें वास्तवा उदाहरण फिफ्त मार्च 2022 ना स्टेक होल्डर्स चर्चा वाल सलह सूचन तो रूपनी पे एजेंडा का मुझे एजेंडा का मुनपल चीर्म सतकों कब्जे मुझे इवर वास्तव वक्रीक इधर फिफ्त मार्च 2022 मुनपल सामवेश सर्पंच तीर्नाद जून जुलाई आफ्टर 3 months of this 4 months of this मीटिंग नीने बाध्यता गल प्रजा प्रतिनिधि बिट गई बाध्यता वास्तव अलगेंसी रईता विवरीकते ना बाध्यता राहित्य पे बाध्यता राहित्य पे लास्ट 15 डेज तपन अबद्धन दी बाध्यू राजकीय प्रयत्न तपल कपिपुच्चुकोवडानिकि दी राजकीय मलचाले प्रयत्न तपल कपिपुच्चुकोवडानिकि कांग्रेस एम चेसिंदो मंचिदो चेडिदो अंटुन्नानु नी दृष्टि कांग्रेस मंचि चेयलेदु मंचि चेयालि तप्पु चेसानि कादन्ना पालक मंडली शास्त्र सभ्युद प्रतिपादन तपल तो रईता नष्ट अनकूरत दी सरी चेयटा तुम चर्यपड़ता नवे कदना नीन अनेंटना जी पौरपा जो मल्ली राज्य पौरपा जरिए भावन तो कदने मुनपल सामवेश आमोदिपे पौरपा जरक तीर्मा टाइम अभ्यंतर टाइम नोट पड़ता मार्ग जरूरी रैत रोड पाड़ी के दिग्चि रोड दिगे
వాడు కడుపుగా లేని తిను ఉన్నంత ఊడ్చుకుపోతుందని చెప్పంటే వాడు రోడ్ ఎక్కకుండా ఏం చేస్తాడు ధరణిల దాని వినియోగానికి సంబంధించి ఆంక్ష నువ్వు ఇల్లు కట్టద్దు నువ్వు ఇల్లు కట్టద్దు ఇల్లు కట్టద్దని కొనుడు ఎవడు కొంటాడు ఎట్లా కొంటాడా अधिकार पक्ष चिंतुद्धि दुद्ध संबंधी चर्चल स्पंदन उ प्रतिपादन असल इन तपल चूपे इन तपल चूपे चर्चा नहीं भाई साहब ये आपको देता हूं मैं नहीं एक बार इसको पढ़वा लीजिए इपड़ा मी दिला दी सिस्टर ने नो ये चल पिच को दी ले जाए तो क्लियर के देतु ना दो ये 24 रोज लो स्टेक होल्डर तो गौरव एमएलए जगीताल नियोजकवर्ग गारु गौरव जिला कलेक्टर का गौरव जिला कलेक्टर जगीताल गारु गौरव चेयरपर्सन जगीताल गारु म्युनिसिपैलिटी मैं इतर लाइन डिपार्टमेंट अधिकार तो सलह सूचन जी स्टेक पैन रोज स्टेक होल्डर स्टेक होल्डर तो अटर प्रभावित वालों चर्चा ये तो फिफ्थ मार्च को जी सर्पंच तीर्मा जून जुलाई